నమస్కారం, రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఎల్ అనే అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో 2019 నుండి అలా భవిష్యత్ అనేది కూడా ఎలా ఉంటుందనే అంశంపై మనం చర్చించుకుందాం. ఎల్ అనే అక్షరము మనం చాల్దియన్ పద్ధతిలో కనుక మనం చూసినట్టయితే 3 వస్తుంది. 3 గురువుకు సంబంధించిన వాడు, జ్ఞానకారకుడు. యొక్క ఎల్ అనే అక్షరంతో ఎవరికైతే పేర్లు స్టార్ట్ అవుతాయో వాళ్ళ జీవన విధానం అనేది కూడా చక్కటి భవిష్యత్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవచ్చు, మీ యొక్క పేరు న్యూమరికల్ నెంబర్ ఎంత వచ్చింది, డెస్టిక్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం గమనించుకున్నట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ నెంబర్లో ఉంది, డెస్టిక్ నెంబర్ ఏ నెంబర్లో ఉంది. ఈ యొక్క డెస్టిక్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్లకి మనం పరిశీలన చేసి ఇండియన్ జాతకంలో రాశి, నక్షత్రము, లగ్నము మరియు నడిచే దశలు, అంతర్దశలు, అదేవిధంగా మీ యొక్క కుడిచేయి మగవారైతే కుడిచేయి, ఆడవారైతే ఎడమ చేయి హస్తరేఖ పరిశీలన చేసి అదేవిధంగా మీ యొక్క పూర్తి సంపూర్ణ భవిష్యత్తు కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళకు ఉద్యోగపరంగా వీళ్ళకు ఏ టైం అనేది కూడా వీళ్ళకి కలిసి వస్తుంది, వ్యాపారాలు చేస్తే వ్యాపారాలు ఎప్పుడు వీళ్ళకు అనుకూలిస్తాయి, వివాహము ఎప్పుడు జరుగుతుంది, వివాహంలో ఎలాంటి సందేహాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సమస్యలు రాబోతున్నాయా, మనం ఎలాంటి అబ్బాయి అయితే అమ్మాయి ఎలాంటి అమ్మాయిని ఎంచుకోవాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన అమ్మాయితో వివాహం జరిపించుకోవాలి, అదేవిధంగా అమ్మాయి అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన అబ్బాయితో వివాహం జరిపించుకోవాలి, వీళ్ళకు సరైన పొందన ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ పరిశీలన చేసుకున్న తర్వాత మీకు మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి పేరు మార్చుకున్నట్టయితే ఈ యొక్క ఎల్ అనే అక్షరంతో మనం చూసినట్టయితే ఎల్ అనేది కూడా చాలా 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 చక్కటి నెంబర్గా చెప్పుకోవచ్చు. మనం చెస్ ఆడినప్పుడు గుర్రము కూడా ఎల్ ఆకారంలో దాని రూపు అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఎల్ అనేది కూడా చాలా అదృష్టాన్ని కలిగించే నెంబర్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎల్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళు మహర్జాతకులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదువు విషయంలో కూడా కొంత జ్ఞాపక శక్తి లోపం అనేది కూడా కొంతవరకు ఉంటుంది కొంతమందిలో. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని మార్కులు తక్కువగా వచ్చి రావడం వల్ల ఉద్యోగాలు చేజారే అవకాశాలు కూడా ఈ యొక్క ఎల్ అక్షరంలో పేరు పెట్టుకున్న వాళ్ళకు ఉంటాయి. మరి దీనికి పరిష్కార మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఉందండి. ఇది ఆస్ట్రోనమాలజీ పరంగా మీ యొక్క జాతకాన్ని పూర్తి పరిశీలన చేసి మీ పేరును అదృష్ట సంఖ్యలో మారిస్తే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.